మీరు గవర్నమెంట్ ఆస్తులు అనుకుంటారు అవన్నీ కూడా ప్రజల ఆస్తులు ప్రజల తాలూకు ఆస్తి అది ప్రజల తాలూకు ఆస్తిని ఈ విధంగా తనకా పెట్టి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఈ తొగ్గులకు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మనందరం కూడా అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడలేకపోతే ఎందుకండి వాళ్ళు అధికార పార్టీలో నాయకులు ఉన్నారు చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం ఇవాళ చూశారు మొత్తం 13 ఆస్తులు మీకు ఇంకా వివరంగా కావాలంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్లైన్స్తో రాశారు ఒకసారి తెలుసుకోవాలి మీరు అందరూ కూడా 13 ఆస్తులు సర్క్యూట్ హౌస్ అండి గవర్నర్ బంగ్లా అది సుమారు 3 ఎకరాల ల్యాండ్ స్థలం 60 కోట్లు విలువ దాన్ని కూడా తనఖా పెట్టేశారండి తహసీల్దార్ ఆఫీసు అలాగే ఆర్ఎన్బి క్వార్టర్స్ గవర్నమెంట్ ప్రభుత్వ పాలిటిక్ కాలేజ్ ప్రభుత్వ ఐటిఏ వ్యాపారపట్నం రైతు బజార్ డైరీ ఫామ్ చినగదిల్లో ఉంది అది 30 ఎకరాలు అది తర్వాత పట్టుపురుగుల పెంపక కేంద్రం అది 6 ఎకరాలు సుమారు బక్కనపాలెంలో ఉంది దివ్యాంగుల శిక్షణ కేంద్రం అది కూడా బక్కనపాలెంలో 19 ఎకరాలు సుమారు పోలీస్ క్వార్టర్స్ ఆఖరి పోలీస్ క్వార్టర్స్ కూడా లేదు 8-9 ఎకరాలు సుమారు ఈ బంగ్లా పీడబ్ల్యూడి కార్యాలయం ఈసీ బంగ్లాలు ఇవన్నీ కలిపితే మొత్తం 123.22 ఎకరాలండి ఈ మొత్తం 13 రకాల ఆస్తుల్ని బ్యాంకులకు తనఖా పెట్టి ఈవేళ సుమారు 25,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారండి ఇంత అప్పు ఎప్పుడు తీరుస్తారండి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు పోతే ఈ అప్పులు ఎవరు తీరుస్తారండి తీర్చకపోతే బ్యాంకులు ఊరుకుంటారండి వేళ మీరా ఆక్షన్ పెట్టి మొత్తం ఆస్తులు లాక్కోరా ఈ ఆస్తులు ప్రజల ఆస్తులు కాదా దీన్ని మనం చూస్తూ ఊరుకోవడం ఎట్లాగండి నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడలేకపోతున్నామండి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాం మాట్లాడడం గన్నవరం అక్కడ పోర్టు ఉంది మనకు ఆ పోర్టు అమ్మేస్తున్నాం మాట్లాడడం ఇన్ని ఆస్తులు అమ్మేస్తున్నాం మాట్లాడడం ఇది ఎలాగా మన పిల్లలతో పరిస్థితి భవిష్యత్తుని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే ఈవేళ ఈ దీని మీద మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు రామకృష్ణ బాబు గారు కోర్టులో కేసేశారు ఇలాగ అమ్ముతున్నారండి తప్పు ఇదని చెప్పి కోర్టులు వేస్తే అది ఇంకా కోర్టులో కేసు బుక్ అయి ఉంది రిజిస్టర్ అయి ఉంది రిజిస్టర్ అయినప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికి కూడా అమ్మేస్తున్నారంటే ఎంత దౌర్జన్యంగా అమ్ముతున్నారో దుర్మార్గులు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే ఈవేళ మన ఆస్తులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అంతేకాకుండా అన్ని పార్టీ నాయకుల్ని ఈవేళ అధికార పార్టీ నాయకులు కానీ